नमस्ते, गीतम टीवी न्यूज के साथ डोनाल्ड ट्रंप को विदेशी नेतल नुंची भारी का गिफ्ट लो। ट्रंप तो पाटो आयन सतीमणि की कूड़ा आकानुकलु। पार्लमेंट लो पट्टु वीडनी विपक्षालु अदानी संक्षोभंपै जेपीसी वेयालनी डिमांड। ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా నిలిపివేత ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ లేఖ। ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు। అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు విదేశీ నేతల నుంచి భారీగా గిఫ్ట్లు అందుకున్నారు। ఆ బహుమతుల విలువ సుమారు 2.5 లక్షల డాలర్లు ఉంటుందని డెమోక్రటిక్ కాంగ్రెస్ కమిటీ అంచనా వేసింది। ట్రంప్ తో పాటు ఆయన సతీమణికి కూడా ఆ కానుకలు వందాయి। అయితే భారత ప్రధాని మోదీతో పాటు ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, యూపీసీఎం ఆదిత్యనాథ్ కూడా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చారు। ఇక వాటి విలువ సుమారు 47000 డాలర్లు ఉంటుందని కమిటీ తెలిపింది। విదేశాల నుంచి అందిన అత్యంత ఖరీదైన గిఫ్ట్ల వివరాలను ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయలేదని కమిటీ తన రిపోర్ట్లో ఆరోపించింది। సౌదీ స్వార్ట్స్, ఇండియన్ జ్యువెలరీ, సాల్వడార్ ట్రంప్ ప్రాపర్టీ అలాగే ప్రొట్రైట్ అన్న టైటిల్ తో రిపోర్ట్ను రిలీజ్ చేశారు। పార్లమెంట్లో విపక్షాలు పట్టుబెడటం లేదు। అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభలను మళ్లీ స్తంభింపజేశాయి। ఇవాళ కూడా లోక్సభ రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి। పార్లమెంట్ బిల్డింగ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ పై విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు। అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని నినాదాలు చేశారు। ఫస్ట్ ఫ్లోర్లో భారీ బ్యానర్ కూడా కట్టారు। ఇక తృణమూల్ ఎంపీలు ప్రత్యేకంగా ఆందోళన చేపట్టారు। అదానీ అంశంపై ప్రధాని మోదీ తన మౌనాన్ని విడాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు। ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెట్టకుండా నిలిపివేశారు। ఈ అంశంపై ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు। ఢిల్లీ బడ్జెట్ను ఆపకండి అంటూ ఆయన తన లేఖలో ప్రధానిని అభ్యర్థించారు। ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రం మధ్య వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆప్ సర్కార్ రాష్ట్ర బడ్జెట్ను నిలిపివేసింది। వివిధ రంగాల కేటాయింపుల విషయంలో కేంద్రం ఢిల్లీ మధ్య వివాదం చెలరేగుతున్నట్లు తెలుస్తోంది। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు। బాపట్ల అభివృద్ధికి 1200 కోట్ల రూపాయల ప్రభుత్వం నిధుల నుంచి ఇచ్చారని అన్నారు। గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని బాపట్ల ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని అన్నారు। బాపట్ల జిల్లా చేయడం కానీ మెడికల్ కాలేజ్ బాపట్లలో ఏర్పాటు చేయడం కానీ అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు। చాలా విజయవంతంగా మన బాపట్ల పట్టణంలో మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం। ఈరోజు ఒక అధికార పార్టీలో ఉంటూ అధికారంలో ఉంటూ కొన్ని బాధ్యతలు నిర్వహించి ఉన్నప్పుడు ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో మనం చేస్తున్నది వెళ్తున్నది సరైన మార్గంలో వెళ్తున్నాము, ఎక్కడైనా మనకి తెలియకుండా తప్పు జరుగుతామని, ఇంకా ఎక్కడైనా మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఇంకా సంవత్సరం కాలం ఉంది, సంవత్సరం కాలం ఉంది, మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉందా అనే దాని మీద ఈ కార్యక్రమం చాలా మనకి ఉపయోగపడిందని చెప్పాలి। చాలా సందర్భాల్లో గతంలో నేను చూశాను రాజకీయాలకు దగ్గర ఉండేవాడిగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో అంతా చేసినట్టుగానే కనపడతాం, కానీ అది ఏ మేరకు అనేది ఎప్పుడు కూడా మనం చూసుకోం। ఏదో ఒక రూటు లేదా 4 రూట్లు వేసాం, 3 రూట్లు అని చెప్పి ఎవరికి వాళ్ళమే మనం సర్టిఫికేట్ తెచ్చుకొని ముందు వెళ్ళిపోయేటట్టే చూసాం ఈరోజు ఈరోజు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనం చేస్తున్నాం, చేస్తున్నది ప్రజలు ఎంతవరకు మేలు జరుగుతుంది, మనకి మనం ఏదో అనుకుంటా ఉన్నాం, అది నిజంగా ప్రజల్లోకి వెళ్తా ఉందా, అది ప్రజలకు ఉపయోగమైందా, ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏముంది, మనం చేస్తా ఉంది ఏంటి అనేది ఆ అసెస్మెంట్ గురించి
ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ప్రతి ఇంటిని వెళ్ళేటువంటి కార్యక్రమం చేయించారు. సరే కొంతమంది కోపడొచ్చు, కొంతమంది బాధపడవచ్చు, కొంతమంది అభినందించవచ్చు, పూలు చెల్లొచ్చు, రెండు కూడా మనం సమానంగా తీసుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఇంకా ఒక 20 లక్షల రూపాయలు సచివాలయంలో మా చెప్పి ఇచ్చారు. ఆయన గ్రీన్ ఛానల్ బేసిస్ ఇమీడియట్గా తక్షణం మనం వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రీట్ లైట్ లేదను, లేకపోతే ఒక కాలువ సరిగ్గా బాటిల్ నెక్స్ ఉంది, ఫ్లోర్ సరిగ్గా లేదను, లేకపోతే ఒక రోడ్డు లేదను, ఇలాంటివి ఎక్కడైతే వచ్చాయో వాటన్నిటి కూడా తక్షణం పరిష్కరించడానికి ప్రతి సచివాలయానికి దాదాపు 20 లక్షల రూపాయలు, అంటే మన నియోజకవర్గంలో దాదాపు 14 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో తక్షణ సమస్యల పరిష్కారం కోసం మరి ఈ కార్యక్రమంలో ఇచ్చారు. దాదాపు ఇప్పటికే 1200 కోట్లపై చెల్లికి మనం వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకుని వచ్చాం. కోటా శ్రీనివాసరావు క్షేమంగా ఉన్నాను అంటూ పంపిన సందేశం, ఆయన మరణ వార్త అబద్ధ ప్రచారం, వారు క్షేమంగా ఉన్నారు వారి మాటల్లోనే. అందరికి నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా దాంట్లో వేసాడ నేను పోయానని, కోట శ్రీనివాసరావు దుర్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున 7:30 నుంచి ఇప్పుడు కనీసం నేను మాట్లాడాను 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు, ఎన్ని ఫోన్లు వచ్చినాయి అనండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు వ్యాన్ తీసుకుని, ఒక 10 మంది పోలీసు వాళ్ళు. ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద ఆయన 10 మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు అందుకని అని సెక్యూరిటీ వచ్చామండి అన్నారు. నేను మాట్లాడితేనే వాళ్ళు, అరే ఇదేంటండి అంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయించి మీరే కాస్త చెయ్యండి, ఇలాంటివి అరికట్టండి, లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండా గడిచిపోతారు అని చెప్పి చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి, ఇది అక్కర్లా, ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది నమస్కారం. గాంధీ భవన్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో సమావేశం, పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్, ప్రధాన కార్యదర్శులు అద్దంకి దయాకర్, మానవతా రాయ్, చరణ్ కౌశిక్, అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, పలు విద్యార్థి సంఘాల నాయకులు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్, నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై ఉస్మానియా యూనివర్సిటీలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టబోయే దీక్ష విజయవంతం చేసేందుకు చర్చ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, పసుపు పంటకు క్వింటాల్ 12,000 రూపాయలు మద్దతు ధర ఇస్తామని, చక్కెర క్వింటాల్ 4,000 రూపాయలు, మొక్కజొన్న 2,200, ఎర్రజొన్న 3,500 రూపాయలకు మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 1, 2024 ఇవాళ ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదవాళ్లకు డబ్బు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ పేదలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని ఉచిత వైద్యం ఇవాళ పేదలకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మిత్రులకు చెప్తున్నా. అదేవిధంగా 500 రూపాయలకే మా ఆడబిడ్డలకు సిలిండర్ వాళ్ళ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మా ఆడబిడ్డలకు చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంత రైతులకు ఆత్మగౌరవం తెచ్చిపెట్టిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని 6 నెలలు తిరిగే లోపల అధికారంలో వచ్చిన ఎంబడే తెరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పసుపు క్వింటాల్ 12,000 ఉంటుంది, అదేవిధంగా చక్కెర 4,000 క్వింటాల్ కొంటాము, అదేవిధంగా ఇవాళ మొక్కజొన్న 2,200 కొంటాము, ఎర్ర జొన్నలు
3500 గుంటము. ఈ ప్రాంతంలో పండించే ప్రతి పంట కాంగ్రెస్ పార్టీ కొని ఇక్కడి రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం సోమవారం నాడు వత్సబాయి గ్రామం వాసవి కళ్యాణ మండపం నందు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైపు జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జన్మభూమి మన ప్రభుత్వం అలా కాదు. పార్టీ లేదు, జెండ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ అన్ని రకాల అవకాశం మనం వస్తున్నాం. ఎన్నికలు అంటే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పి మన అందరికీ సుభిస్తమైన మనసుతోటి అందరికీ విషయాల దృక్పథంతో 23వ తారీఖు నుండి 10 రోజుల పాటు ఒకవేళ 23వ తారీఖు మీకు ఇల్లు కాకపోతే 24 ఒకరోజు అన్నిటిగా మంచిలో చూసుకుని 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 10 రోజులు ఏదైనా ఇబ్బంది అయితే 11వ రోజు ఏదైనా సరే 12 రోజులు ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలి. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, పార్టీకి మేలు చేసే కార్యక్రమం. మన ఇతర పార్టీ వాళ్ళు కూడా మన ప్రత్యర్థి వర్గం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మనం ప్రచురిస్తున్నాం. ప్రత్యర్థి వర్గం వాళ్ళు కూడా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. 18,000 రూపాయలు చేయగా మనకి ఓటు వేయకపోయినా వాళ్ళకి ఇస్తున్నాం. అమ్మఒడి మనకి ఓటు వేయకపోయినా వాళ్ళకి ఇస్తున్నాం. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఓ ప్లాస్టిక్ కవర్లో ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. ఢిల్లీ క్యాంప్లో వాడిన తాను 10 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపించింది. అలాంటిదేమీ లేదని గతంలోనే కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మూడోసారి విచారణకు వెళ్లే ముందు గతంలో ఈడీ పేర్కొన్న ఐఎంఈఐ ఉన్న ఫోన్లు ఇవాళ తీసుకెళ్లారు. అటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా మీడియాకు ఫోన్లు చూపిస్తూ లోపలికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలను అభినందించి సత్కరించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మన అధ్యక్ష వారితో సన్మానం. తర్వాత ఈస్ట్ రాయలసీమ డాక్టర్ కంచెల శ్రీకాంత్ చౌదరి, ఆయన యోగుడైపోయాడు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. ఏదైనా లాస్ట్ బాల్ 6 కొట్టిన మా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వెళ్ళండి వెళ్ళండి. వెస్ట్ రాయలసీమ, రాయలసీమ కోటకి బేటీలు ఇచ్చిన పులి, పులివెందుల పులి. మీరందరూ భయపడతారు అండి. ఇన్నెల 25వ తేదీన దెందులూరులో సీఎం ప్రోగ్రాం నేపథ్యంలో ఈరోజు ఏలూరు క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్. ఇక్కడ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరునే నమస్కరించుకుంటున్నాను. ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో ఉంటే స్నేహితుడు మా ఊరికి వెళ్ళొద్దాం రా అంటే అలా వచ్చేసాను నేను సరదాగా. అంటే ఇక్కడికి రావాలి, మీతో కలవాలని ఆ భగవంతుడు నాకు రాసి పెట్టినట్టున్నాడు. కాబట్టి మీతో ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కల్మషం లేనటువంటి మిత్రుడు అబ్బయ్ చౌదరి ఒక మాట పిలిచాడు కాబట్టి నేను అసలు ఆలోచించలేదు. ఒక నిమిషం వస్తా ఉన్నా అని చెప్పి
అలా అసెంబ్లీ లోపలికి వెళ్ళి చెప్పేసి బయలుదేరి వచ్చేసాం. నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మహిళల ప్రోగ్రాం అయినటువంటి గొప్ప ప్రోగ్రాం వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంకి దెందులూరు నియోజకవర్గానికి రావటం మీరందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది మంత్రులు ఎంతోమంది డిప్యూటీ సీఎంలు కూడా ముఖ్యమంత్రి గారిని బలవంతంగా రావాలి మా నియోజకవర్గం అంటే, కానీ అబ్బాయి చౌదరి మీద ఉన్నటువంటి అభిమానము దెందులూరు అభిమానంతో కేవలం ఇక్కడే పెట్టాలి ప్రోగ్రాం అని దాదాపు 1.5 నెలల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్గా మిత్రుడు సాధించాడు కాబట్టి హైకోర్టులో కాంగ్రెస్ ప్రతినిధులు, టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, బలమూరి వెంకట్, అనిల్ యాదవ్, న్యాయవాది వివేక్ తనక. ఘనంగా అగ్నికుండ కార్యక్రమం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం రాత్రి అగ్నికుండ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది భక్తులు అగ్నికుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ జాతరకు వచ్చి కోరిన కోరికలు తీర్చినందుకు గాను మొక్కులు తీర్చుకుంటామని తెలియజేశారు. 10 రోజులు జరిగే జాతరలో భాగంగా ఈ కార్యక్రమం ఘనంగా ఆటపాటల మధ్య నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ మరియు భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 38 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాగిజావ అందించడం ద్వారా విద్యార్థుల్లో ఐరన్, కాల్షియం లోపం రాకుండా ముందుగానే నివారించవచ్చని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం ద్వారా సీఎం జగన్ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొన్న రాష్ట్రంలో జరిగిన 3 నియోజకవర్గ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో గెలుపు కోసం ప్రభుత్వం అనేక ఒత్తిళ్లు, అవకతవకలు చేసినప్పటికీ తెలుగుదేశానికి స్పష్టమైన మెజారిటీతో గెలిపించడం, అందులో రాయలసీమ ప్రాంతం ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు తట్టుకోలేక సీనియర్ శాసనసభ్యులు సౌమ్యులైన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపైన, దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపైన వైసీపీ రౌడీ శాసనసభ్యులు దాడి ప్రజాస్వామ్య విలువలకే చెరగని మరక అని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో
మూడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరిగిన స్థలంలో మూడు గ్రాడ్యుయేట్ వ్యక్తుల్ని కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపించటం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. అందువల్లనే ఈరోజు శాసనసభలో సౌమ్యుడు అతి సీనియర్ వ్యక్తి అయిన గోరెంట్ల బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా దళిత నాయకులైన డోల వీరాంజనేయులు గారి మీద వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ ముందుకు రావటాన్ని భరించలేక ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలియజేస్తున్నాను. సాక్షాత్తు దేవాలయం లాంటి ఈ శాసనసభలో స్పీకర్ ఎదుట జరిగిన ఈ విషయాన్ని స్పీకర్ గారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పంచాయతీకి చెందిన దళితుల మధ్య భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని సర్వే నంబర్లు 307, 308లలో దాదాపు 5 ఎకరాల భూమి ముదపాక కుటుంబీకుల స్వాధీనంలో ఉంది. దీని విషయమై గత కొంతకాలంగా వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతోంది. 7 ఎకరాల 11 సెంట్లు సర్వే నంబర్ 307, 308లో డిఫరెంట్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. 1983కు ముందు ఎస్సీ పీపుల్కి బారికెనామ కింద అలాట్ చేయడం జరిగింది. 1983లో సాయిరామ్ క్యాస్టింగ్స్ అనే కంపెనీకి సుమారు 50 డాక్యుమెంట్ల ద్వారా డిఫరెంట్ ఎంటైర్ డాక్యుమెంట్లు 83 రిజిస్టర్ అయ్యేవి. అది కూడా ముదపాక ఫ్యామిలీ అండ్ అదర్సు. ఇక వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనేది సెకండ్ తర్వాత ఓవరాల్గా ముదపాక ఫ్యామిలీయే అమ్మారు. ఇంకా అదర్ ఇంకొక ఇంటి పేరు కూడా ఒకటి ఉంది. సాయిరామ్ క్యాస్టింగ్స్ వారు కొన్నాళ్ళు కంపెనీ నడిపిన తర్వాత స్కేర్ యార్డ్ మేనర్లో పంచాయతీ లేఅవుట్ కింద వేసి డిఫరెంట్ పీపుల్ మోర్ దాన్ 50 పీపుల్ ఎవరో 200-300 గజాలు కొనుక్కున్న వాళ్ళు కమ్మారు. అందులో కొంతమంది ఒక 8 మంది వరకు ఇల్లులు కొట్టుకుని ఇగో ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొంతమంది షెడ్లు వేసుకొని ఉంటున్నారు. మిగతా భూమి ఖాళీగా ఉంది. ఇది ఎలా ఉండగా 2018లో షెడ్ కూల్చారని చెప్పి ముదపాక బంగారయ్య అండ్ అదర్స్ మీద ఇదే విధంగా గొడవ జరిగితే ఒక ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టులో ప్రజెంట్ అండర్ ట్రయల్లో ఉంది. క్రైమ్ నెంబర్ 120/18, సిసి నెంబర్ 325 ఉండు. నేను అడిగింది దానికి అదనముగా ఇందులోనే బాధితులు ఒక 6 కోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము 300 గజాలు కొనుక్కున్నాము, పలాని బంగారయ్య అదర్స్ అడ్డుతండ్రని. వాళ్ళు మీరు నాట్ టు ఇంటర్ఫేర్ అని 2018లోనే వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఉన్నారో ఇందులో కొంతమంది మీద ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఇది ఎలాగుండగా 2022లో కూడా ఇదే విధంగా టస్ పాస్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారంటే క్రైమ్ నెంబర్ 22/63 కేసు నమోదై ఉంది. అది ఎంక్వైరీలో ఉండగా వీళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. అది రేపటికి వాయిదా ఉంది. ఈ రికార్డు అంతా ఇంకా సబ్మిట్ చేస్తానని నేను ఈవేళ ప్రిపేర్ అవుతుండగా వీళ్ళు ఈరోజు సుమారు 200 మంది వచ్చి ఉన్నటువంటి నిర్మాణాలని కూల్చివేశారు. ఇది డైల్ 100 కాల్ వచ్చింది. మా డైల్ 100 పంపించాము. నేను కంట్రోల్ చేయలేని పరిస్థితారని డైల్ 100 చెప్తే మా ఏఎస్ఎల్ని ఎస్ఎల్ని చెప్పి అందరము కలిపి ఇక్కడికి వచ్చాము. వచ్చేటప్పుడు ఏదైనా ఉంటే రికార్డు పరంగా తేల్చుకోవాలి తప్ప ఈ టైప్ ఆఫ్ చేయకూడదని చెప్పడం జరిగింది. దానికి వీళ్ళందరూ తిరగబడతారు. అది మీకు వెరీ క్లియర్ చెప్పాను. ఏది మాట్లాడానో ఎవ్రీథింగ్ రికార్డు ఇస్తాను అన్నాను. సర్టిఫైడ్ కాపీ ఇష్యూడ్ బై ది తహసీల్దార్, ఇష్యూడ్ బై ది సబ్ రిజిస్ట్రార్, ఇష్యూడ్ బై ది వాట్ ఎవర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉందో, పాస్డ్ బై ది ఆనరబుల్ కోర్ట్. మీకు పేపర్ కూడా ఇస్తానని చెప్పాను. ఏంటి వెరిఫై చేయమని బిఫోర్ ఎస్టర్డే ఇచ్చారు. తహసీల్దార్కి వెంటనే లెటర్ రాశాను. అందు అది వెరిఫై చేశాను కదా చెప్తాను. బట్ ఏదైనా ఇదంతా ప్రొసీజర్ ఉంది కాబట్టి ఏదైనా ప్రొసీజర్ చేసుకోవాలి తప్ప కానీ ఈ విధంగా చేయకూడదని నేను చెప్తాను. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ WPL ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్పై గెలుపొందింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డొనాల్డ్ ట్రంప్కు విదేశీ నేతల నుంచి భారీగా గిఫ్ట్లు. ట్రంప్తో పాటు ఆయన సతీమణికి కూడా ఆ కానుకలు. పార్లమెంట్లో పట్టువీడని విపక్షాలు. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని డిమాండ్. ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా నిలిపివేత. ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ లేఖ.
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.